छंदस्सु अंटे ఈ పద్యాల కవులు ఏం చేశారంటే పాడుకోవడానికి వీలుగా కొన్ని నియమాలని పద్యాలు రాసేటప్పుడు కొన్ని నియమాలను పాటిస్తారన్నమాట. ఆ నియమాలను పాటించడం వల్ల మనకి ఆ పద్యాలు పాడుకోవడానికి రాగయుక్తంగా ఉంటాయి. ఆ నియమాలనే మనం ఛందస్సుని అదే ఛందస్సు ప్రకారం వాళ్ళు రాస్తారన్నమాట. అయితే ఈ ఛందస్సులో అంటే ఇంకా మీకు అంత నోట్స్ అవసరం లేదు కాబట్టి ఇంకా మీకు రైటింగ్ గురించి ఏం చెప్పట్లేదు, మామూలుగా డైరెక్ట్గా టాపిక్లోకి వచ్చేస్తున్నాను. అయితే ఈ ఛందస్సులో గురు లఘువులు ఉంటాయి. అయితే ఈ గురు లఘువుల్ని గురువుని ఈ విధంగా గుర్తిస్తారు. లఘువుని అంటే ఇంగ్లీష్లో యు యు ఎలా ఉంటుందో అలా, లఘువుని ఐ ఐ లాగా అంటే ఐ యు అని మాత్రం మీరు చదవకూడదు. ఓకే, సో యుని లాగా గురువుని ఈ విధంగాను లఘువుని ఈ విధంగాను సూచిస్తారన్నమాట. అయితే ఉచ్చరించేవాడే దాన్ని ఏమంటారంటే లఘువు అంటారు. అలాగే రెండు మాత్రాకాలంలో ఉచ్చరించే దాన్ని గురువు అని పిలుస్తారన్నమాట. అంటే తెలుసుకోండి, ఉంటుంది దాని నోట్స్ ఏం అవసరం లేదు, ఒకసారి అలా తెలుసుకోండి ఉంటే. నెక్స్ట్ గురు లఘువులు ఏ విధంగా గుర్తించాలో మీకు ఐడియా లేదు కదా, ఎవరికైనా ఉందా? ఉన్నా సరే మనం నోట్స్ చెప్పుకోలేదు అసలు. సో కాబట్టి ఇంకా నేను మా వాళ్ళకి నోట్స్ చెప్పుకోవాలి కాబట్టి మీరు ఎప్పుడైనా చూసుకోవడం మీకు ఏమవుతుంది కాబట్టి చెప్తాను. సరే, గురువు లఘువుని ఈ విధంగా సూచిస్తారు అన్నమాట. సరే, అయితే గురువు ఎప్పుడు వస్తుంది, లఘువు ఎప్పుడు వస్తుంది, ఇవి మాట్లాడుకున్న తర్వాత గురు లఘువుని ఏ విధంగా గుర్తించాలో మనం తెలుసుకుందాం. రాసేసుకోండి, నేను చెప్పేటప్పుడు అదే ఐ మీన్ నేను రాసేటప్పుడు రాసేసుకోండి, వీలుగా ఉంటుంది ఎందుకంటే వెంటనే నేను రాప్ చేస్తాను కదా అందుకని. అయితే గురువు ఏ టైంలో వస్తుంది, నోట్స్ చెప్పేస్తాను రాసుకోండి, నోట్స్ రాసేసుకోండి. దీర్ఘాలన్ని గురువులు, గురువు అని సైడ్ హెడింగ్ పెట్టుకోండి. గురువులు వచ్చు విధము లేదా అలా రాస్తాం, మీకు మీకు అర్థమయ్యేది ఇట్లా అంతే. హెడ్డింగ్ గురువులను పెట్టుకోండి లేదంటే అంత రాసుకోకపోతే రాసుకోండి. దీర్ఘాలు గురువులు ఫస్ట్ పాయింట్, దీర్ఘాలు గురువులు మీకు స్పెల్లింగ్ కాకపోతే నాకు అర్థండి. దీర్ఘాలు గురువులు, ఉదాహరణ దానికి ఉదాహరణ చూసుకోండి. ఈ నిషం కా ఎలా అన్నాం, కింద ఉదాహరణ రాసుకోండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరాలు గురువులు. ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరాలు, ఇవి ఇక్కడే రాసండి, ముందున్న అక్షరాలు గురువులు. గురువులు అంటే రాసుకోవాలి మీరు. ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరాలు గురువులు. ఉదాహరణ అక్క, అక్కలో ఇవి గురువు అవుతుంది, లఘువు అవుతుంది. నెక్స్ట్ ఎద్దు, ఇది గురువు అవుతుంది, ఇది లఘువు అవుతుంది. ఎందుకంటే ఇది ద్విత్వాక్షరం, ఈ ద్విత్వాక్షరం ముందున్న అక్షరం అంటే ఈ పక్క రావాలి, అంటే మీకు మీరు వెనకం చదువుతారు కానీ అక్కడ ముందనాలి, ముందంటే ఈ ముందని కాదు అర్థం, దీని వెనక ఉందని. సో అంటే దీని ముందు వచ్చేదని అర్థం, ఆ తర్వాత దీని తర్వాత వచ్చేది వేరే. సో దీనికి ముందున్న అక్షరం ఆ కాబట్టి ఆ గురువు అవుతుంది, అది లఘువు అవుతుంది. దీన్ని తీర్కోలేదు కాబట్టి లఘువు అయింది, అంటే దీన్ని తీర్చుకుంటే ఇది కూడా గురువు అవుతుంది. అది నెక్స్ట్ తోడుగా సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరాలు సేమ్, ముందున్న అక్షరాలు
అక్షరానికి ఆ ముందున్న అక్షరానికి తీసుకొచ్చి పెట్టు సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరాలు గురువులు సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరాలు గురువులు ఉదాహరణ భవ్య భవ్య వ్యా సో వ్యా వ్యా ఏమంటే సంయుక్త అక్షరం కదా ఇది లఘు అది గురువు దీని ముందు అక్షరం ఇది కాబట్టి నెక్స్ట్ శ్రావ్య వెళ్ళి పడుతుంది ఏదో కూడా చెప్పండి లక్ష్మీ దగ్గర రాద్దామా లక్ష్మీ ఇది సంయుక్త అక్షరం కాబట్టి గురువు లఘు నెక్స్ట్ పూర్ణ బిందువుతో కూడిన అక్షరాలు పూర్ణ బిందువు అంటే సున్నా పూర్ణ బిందువుతో కూడిన పూర్ణ బిందువు అంటే పక్కన సున్నేసుకున్నాం కూడిన అక్షరాలు పూర్ణ బిందువుతో కూడిన అక్షరాలు పూర్ణ బిందువుతో కూడిన అక్షరాలు గురువులు ఉదాహరణ ఉదాహరణ అంటే సం పం కం జం ఇవి గురువు డైరెక్ట్గా గురువులు అయిపోతుంది పంక అంటే పం పం అనేది గురువు అవుతుంది అనమాట అలా పూర్ణ బిందువుతో కూడిన అక్షరాలు గురువులు ఫిఫ్త్ వన్ ఐత్వము ఔత్వములతో ఐత్వము ఔత్వములతో కూడిన అక్షరాలు ఐత్వము ఔత్వములతో కూడిన అక్షరాలు గురువులు ఇవి మీకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతాయి అర్థమైందా టెన్త్ క్లాస్ వరకు ఇవే అదర్వైజ్ మీరు ఇంటర్లో అది తెలుగు చదువుకున్న తెలుగు తీసుకుంటే కూడా ఇవి యూజ్ అవుతాయి మీకు ఐత్వము ఔత్వములతో కూడిన అక్షరాలు గురువులు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ వచ్చేసి కై కౌ చౌ ఇవన్నీ గురువులే అదేవిధంగా ఐత్వం ఔత్వం దాన్ని చేర్చున్నాయి కదా అండి పొల్లుతో కూడిన అక్షరాలు పొల్లు పొల్లు అంటే నకాశని అవన్నీ కూడా అక్షరాలు గురువులు పొల్లుతో కూడిన అక్షరాలు గురువులు రాస్తున్నారా రాయడమ్మ మీరు కూడా ఆన్లైన్ క్లాస్ వినేవాళ్ళు కూడా పళ్ళు పొల్లుతో కూడిన అక్షరాలు గురువులు అంటే చం రం జన్ ఇలా అన్నమాట అంటే ఈ రెండు కూడా గురువులు అవుతాయి ఈ రెండు అక్షరాలు కలిపి ఎగ్జాంపుల్ ఇదే నెక్స్ట్ అంతే ఈ పాయింట్స్ ఇవే పాయింట్స్ ఇక నెక్స్ట్ లఘువులు హెడ్డింగ్ పెట్టుకోండి లఘువులు ఎప్పుడెప్పుడు వస్తాయి ఇవి వస్తేనే మీకు బాగా గుర్తించగలరు లఘువులు ఎప్పుడెప్పుడు వస్తాయో రాసుకోండి లఘు హ్రస్వ అక్షరాలు హ్రస్వ 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 అక్షరాలు హ్రస్వ అక్షరాలు
లఘువులు, హ్రస్వాక్షరాలు లఘువులు, హ్రస్వాక్షరాలు లఘువులు అని రాసుకోండి. హ్రస్వాక్షరాలు లఘువులు ఉదాహరణ అంటే పుట్టక్షరం అంటే ఆ, ఇ, జ, ఇవి ఇవి లఘువులు. నెక్స్ట్ హ్రస్వాక్షరాలు లఘువులు. నెక్స్ట్ ద్విత్వా, వెరీ గుడ్, గుడ్ బాయ్. ద్విత్వా రెండు ఒకే పాయింట్లో రాసేస్తున్నాను. సంయుక్తాక్షరాలు లఘువులు, ద్విత్వా సంయుక్తాక్షరాలు లఘువులు ఉదాహరణ. కా చా, నా, వ్యా, వ్యా, కా, కా. సంయుక్తాక్షరాలు ఇవి, ద్విత్వాక్షరాలు ఇవి, అంతే అంతే కదా. ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ రెండు పాయింట్లు కావాలి, ఒకే పాయింట్లో రాసింది. పొట్ట అక్షరాలు అలాగే ద్విత్వ సంయుక్త అక్షరాలు లఘువులు అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇవి గురువులు లఘువులు ఎలా వస్తాయి ఏంటి అనేది. నెక్స్ట్ మనకి గురు లఘువుల్ని ఏ విధంగా గుర్తించాలి అంటే భగనం, రగనం, తగనం, నగనం ఇవి ఏ విధంగా గుర్తించాలి తెలుసుకున్న తర్వాత సూర్యకళ, ఇంద్రకళల గురించి తర్వాత తెలుసుకుందాం. యమాత రాజభానుస అందరికి తెలిసిందే, యమాత రాజభానుస. కొంతమంది ఏంటంటే చక్రం వేసుకుంటారు, నేను మామూలుగా చెప్పేస్తున్నాను. యా, ఇప్పుడు యా గురువ లఘువ, దీనికి తీరుకోలేదు కదా, కాబట్టి ఏముంది లఘువు గురువు, ఇది గురువు, 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 లఘువు, గురువు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎగణం, మగణం, రగణం, తగణం ఇవి తెలుసుకోవాలి. ఎగణం చూసుకుంటాము, ఎగణం అంటే ఇక్కడ మూడు ఒక మూడు మూడుని తీసుకుంటూ రావాలి. ఎగణం లఘువు, గురువు, గురువు అంటే ఎగణానికి గణాలు లఘువు, గురువు, గురువు అనమాట. నెక్స్ట్ మగణం, గురువు, గురువు, మగణం, మగణం దగ్గర నుంచి చూసుకోవాలి, గురువు, గురువు, గురువు. నెక్స్ట్ తగణం, గురువు, లఘువు, వెయిట్ వెయిట్, తగణం కదా, గురువు, గురువు, లఘువు. నెక్స్ట్ రగణం, గురువు, లఘువు, గురువు. నెక్స్ట్ జగణం, లఘువు, గురువు, లఘువు. నెక్స్ట్ భగణం, నేను ఇక్కడ రాజు ఇలా పెట్టాను కానీ మీరు రాసుకోవాలి పూర్తిగానే. భగణం గురువు, లఘువు, లఘువు. నెక్స్ట్ నగణం, లఘువు, 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 లఘు, లఘువు. నెక్స్ట్ సగం, సగం లఘువు, లఘువు, గురువు. ఇది అంటే లఘువు, లఘువు, గురువు అంటే
యమాత రాజభాంస ఇది ఓకే అంటే యగణం లఘు గురువు గురువు మగణం గురువు 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 రగణం రెండు గురువులు ఒక లఘువు రగణం గురువు లఘువు గురువు జగణం లఘువు గురువు లఘు మీరు రాష్ట్రం బాగా చెప్తున్నా అంటే బోర్డు కనిపించకపోతే ఆన్లైన్ కోసం చెప్తున్నాం భగణం గురువు లఘువు లఘువు నగణం లఘువు 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 సగణం లఘువు లఘువు గురువు ఓకే అగైన్ నేను చెప్తున్నాను యగణం లఘువు గురువు గురువు మగణం గురువు 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 తగణం గురువు గురువు లఘువు రగణం గురువు లఘువు గురువు జగణం లఘువు గురువు లఘువు భగణం గురువు లఘువు లఘువు నగణం లఘువు 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 సగణం గురు లఘువు లఘువు గురువు ఇది గురు లఘువులు గణాలు గుర్తించే విధానం వేరే వేరే టైప్ కూడా ఉంది కాకపోతే మీకు ఇదే బాగా అలవాటు కాబట్టి మీకు ఇదే చెప్తున్నాను వేరే విధంగా కూడా రాసుకోవచ్చు భజస ఎరతమ్మన అని పెట్టుకుని రాసుకోవచ్చు భజస ఎరతమ్మన అది పెట్టుకోవాలి మీకు ఏ మాట రాజభాషాన్ని ఒక మంత్రం కింద మీకు వస్తుంది కాబట్టి మీకు గదే గుర్తుంటుంది భజస ఎరతమ్మన కొంచెం మళ్ళీ అలవాటు అవ్వాలంటే మళ్ళీ కష్టమైంది అందుకే మీకు బాగా నోట్లో నలుగు ఉన్నది అయితేనే బెటర్ నెక్స్ట్ ఇంద్రగణాలు ఏంటి సూర్యగణాలు ఏంటి తెలుసుకుందాం చెప్పేస్తాం ఓకే చిల్డ్రన్ టుమారో ఐ విల్ కంటిన్యూ దిస్ క్లాస్ నా ఐ విల్ గివ్ హోంవర్క్ టుమారో ఇంద్రగణాలు సూర్యగణాలు జతులు ప్రాసులు అవన్నీ రేపు చెప్పుకుందాం సరే హోంవర్క్ చూడండి హోంవర్క్ వచ్చేసి ఏ పేజ్ మనం భద్రాద్రి కృష్ణమూర్తి అయిపోయింది నెక్స్ట్ లెసన్ ఏంటి ఎస్ ద్రోతారం ద్రోతారం టూ పేజెస్ అయింది కదా త్రీ ఫోర్ పేజెస్ అయినాయి అంటే పేజీలు అందరికీ ఒకలా లేవు సో కాబట్టి దాన్ని కంటిన్యూస్ రాసుకోండి అమ్మా నెక్స్ట్ త్రీ ఫోర్ ఒకటే ఒక పేజీ చదవండి నెక్స్ట్ దాని తర్వాత పేజీ చదవండి నిన్న ఎక్కడ వరకు రాశారో ఆ తర్వాత పేజీ చదివి దాని నుంచి ఒక 20 బిట్స్ ఒకే పేజీ ఇచ్చాను సో దాని నుంచి ఒక ఆ పేజ్ నుంచి ఒక 20 బిట్స్ ఐ మీన్ 20 బ్లాంక్స్ ప్రిపేర్ చేసి నాకు సెండ్ చేయండి అది మీకు రైటింగ్ వర్క్ రీడింగ్ వర్క్ వచ్చేసి ఏ లెసన్ చదువుతున్నామా వన్ టూ త్రీ అయిపోయి ఫోర్త్ క్వశ్చన్ పెద్దదా చిన్నదా ఓకే ఫోర్త్ క్వశ్చన్ ఒకటి రీడ్ చేసి చూడకుండా రాసి నాకు సెండ్ చేయనమ్మా ఆన్లైన్ క్లాస్ వాళ్ళు వీళ్ళైతే మాత్రం రోజు టెస్ట్ రాస్తున్నారు ఏ క్వశ్చన్ ఓకే ఫోర్త్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఒకటి కదా పెద్దది ఫోర్త్ క్వశ్చన్ ఒకటే ఇచ్చాను చాలా చిన్న చిన్న ఇస్తున్నాం మీరు చదువుతారు కదా అని సో కాబట్టి మిగిలిన వాళ్ళు సెండ్ చేయండి అక్కడ రాసి